విజయనగరం జిల్లా వెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో ఆదివారం మాజీ ఎంపీటీసీ చింత కాశీనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి పలువురు చేరారు. వెంటాడ మండలంలో 18 గ్రామాల నుంచి సుమారు 500 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని అన్నారు. విశాఖను గంజాయికి హబ్గా మార్చాలని, గంజాయి తాగి యువత ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రిషవర్ధన్, ఆదాడ మోహనరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గెద్ద అన్నవరం, గొర్లె ముసలి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెప్తే ఆశ్చర్యపోతారు. సుమారు 28 లక్షల మంది చనిపోయారు. అదేదో ప్రెసిడెంట్ మెడల్ అంతా, భూమ్ భూమ్ అంతా, ఏవేవో బ్రాండ్లు తెచ్చారు. మన వాళ్ళు కూడా అమాయకంగా తాగేసరి కిక్కి బాగెత్తుందా, ఇదే బాగుంది అని చెప్పేసి పోలీసు తాగేస్తున్నారు. పాపం వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి, హాస్పిటల్ పాలైపోయి, అధోగతి పాలైపోతున్నారు. ఈ రోజు ఆలోచించండి, ఒక్క వ్యక్తి మీ ఇంటి యజమాని ఆరోగ్యం పాడైతే హాస్పిటల్కి వెళ్తే మీ ఆస్తులన్నీ అమ్ముకుంటే తప్ప వైద్యం తినటం లేదు. అవునా కాదమ్మా చెప్పండి. దోపిడీ, అన్ని రకాల దోపిడీ. చివరికి చివరి నిన్న కూడా విశాఖపట్నంలో అసలు ఆశ్చర్యపోయాం మేమంతా కూడా. డ్రగ్స్ ప్రపంచంలో డ్రగ్స్ అంటే చాలా ప్రమాదకరం. గంజాయికి ఎలాగో రాజధాని చేసేశారు. గంజాయి తాగితే నేను చెప్తున్నాను, యువత ఎక్కువ కాలం బతకరు. అలాంటిది గంజాయిని అరికట్టలేకపోయాడు ఈ పెద్ద మనిషి. విశాఖపట్నం రాజధాని చేస్తానన్నాడు, విశాఖపట్నానికి గంజాయికి రాజధాని చేసి పాడేశాడు. దీనివల్ల యువత అందరూ కూడా తప్పు మార్గంలో గెలిపే వాళ్ళ ఆరోగ్యం పాడైపోయి. నేను ఈ మధ్య విశాఖపట్నంలో చూశాను, చాలా మంది కుర్రవాళ్ళ 28-29 సంవత్సరాల వాళ్ళు చనిపోతున్నారు ఈ గంజాయి వల్ల. అది అక్కర్లేదు ఈ ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు